భారత చలనచిత్ర సీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయం కృషితో సాధించుకున్న చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారం వారించడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను చిత్రాన్ని మనసు పెట్టి చేశారని తెలిపారు. సామాజిక సేవారంగంలో అన్నయ్య చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయని అన్నారు. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం గొప్ప విషయమని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు సుదీర్ఘకాలం ప్రజాజీవితంలో ఉన్నారని గుర్తు చేశారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవని, కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారని అన్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కళా సాహిత్య రంగాల నుంచి పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషకరమని అన్నారు. మచిలీపట్నానికి చెందిన హరికథా కళాకారిణి ఉమామహేశ్వరి, తెలంగాణ నుంచి చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, స్థపతి వేలు ఆనందాచారి, బుర్రవేణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, సాహిత్య విభాగం నుంచి శ్రీ కితాబత్ సోమ్లాల్, కూరళ్ళ విఠలాచార్య పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందదాయకమని వారికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.